బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒరాకిల్ ఇండియా కంపెనీ హెడ్ ప్రదీప్ అగర్వాల్ దంపతులకి జూబ్లీ హిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెబ్సైట్స్ లో యాడ్స్ చూపించి ప్రాజెక్టుల పేరుతో ప్రదీప్ అగర్వాల్ దంపతులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎంఏడిఎస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ సైట్లు ఏర్పాటు చేసి లేని ప్రాజెక్టు పేరుతో క్లయింట్లకు ఎరవేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్స్ చేయాలని క్లయింట్లపై ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు చెల్లించని వారిపై ప్రదీప్ అగర్వాల్ భార్య మీను అగర్వాల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. దీంతో ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్ అయిన ఆయన భార్య మీను అగర్వాల్ పై జూబ్లీ హిల్స్ పిఎస్లో కేసు నమోదు చేశారు. దీంతో అగర్వాల్ దంపతులపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్ అతని సతీమణి మీను అగర్వాల్ పైన జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీళ్ళు ఎంఏడిఎస్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని సైట్లను అడ్వర్టైజ్ చేస్తూ దాంట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయని చాలా మంది క్లయింట్లను నమ్మబలికించారు. అయితే క్లయింట్లు ఈ ప్రాజెక్ట్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి అడ్వాన్స్ పేమెంట్స్ చేసేటువంటి విషయంలో మొత్తం వీళ్ళ భాగవతం అంతా కూడా బయటపడింది. అడ్వాన్స్ పేమెంట్స్ ఎవరైనా చేయకుంటే కనుక ఆ క్లయింట్స్ పైన సెక్షువల్ హరాస్మెంట్ తో పాటు మర్డర్ అటెంప్ట్ మర్డర్ కింద ఫిర్యాదులు చేస్తామని ఈ క్లయింట్స్ ని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి భాగవతం ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్ పైన బయటపడింది. అయితే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మొత్తం వీళ్ళ భాగవతం అంతా కూడా ప్రస్తుతం బయటపడింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు ఇండియన్ ఒరాకిల్ హెడ్ ప్రదీప్ అగర్వాల్ తో పాటు అతని సతీమణి మీను అగర్వాల్ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కాని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా నోటీస్ జారీ చేశారు. ప్రస్తుతం ఇలా ఇద్దరి పైన కూడా ఐపీసీ 2 సెక్షన్ల కింద కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థాంక్యూ ప్రణీతా.